హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి మన సీఎం కేసీఆర్ గారు మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు బడ్జెట్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లను కేటాయిస్తూ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తాజాగా వ్యవసాయ శాఖ నుంచి కీలక సమాచారం అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకుంటే రుణమాఫీ కింద యాభై వేల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేసింది మన తెలంగాణ సర్కారు కానీ మనకు ముప్పై ఆరు వేల వరకు కూడా రుణాలైతే మాఫీ అవ్వడం జరిగింది ఇందులో కూడా చాలామంది అర్హత ఉన్నా కూడా చాలామంది రైతులకు ఈ రుణమాఫీ డబ్బులైతే జమ కాలేదన్నమాట ఇక తాజాగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ గారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఈసారి రెండు వేల మూడు వందల కోట్లను అదనంగా కేటాయిస్తూ మొత్తంలో రైతు రుణమాఫీకి ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లను అయితే కేటాయించారు ఇక ఈ రుణమాఫీ డబ్బులు అయితే మనకు తొందరలోనే రైతుల ఖాతాలోకి అయితే రాబోతున్నాయి ఈ రుణమాఫీ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాలి ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న వారికి తొందరగా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విధంగా చేసుకోండి మనకు తొందరలోనే రుణమాఫీకి సంబంధించిన నిధులు అయితే మీ యొక్క ఖాతాకైతే నేరుగా జమ కాబోతున్నాయి